హాయ్ అండి, హలో, వెల్కమ్ టు రవిశ్రీ కిచెన్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. మొత్తం పెళ్లి సందడి అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మన వీడియో స్టార్ట్ అయింది పూలమాల డెకరేషన్ తోటి. మేమేం చేస్తున్నామంటే, డెకరేషన్ చేసేది మా రిలేటివ్సే కాబట్టి వాళ్ళకి పువ్వులు అనేది గుచ్చిస్తున్నాం అన్నమాట. లిల్లీలు రోజాలతో డెకరేషన్ అనేది చేస్తున్నారు. మేము అయితే ఈ విధంగా అయితే గుచ్చుతున్నాము లిల్లీలు అలాగే గులాబీలు. డెకరేషన్ మాత్రం అదిరిపోయిందండి, చాలా బాగా చేశారు. మ్యారేజెస్కి అలాగే ఎన్ని ఫంక్షన్స్ అయినా కానీ వీళ్ళు చాలా బాగా చేస్తారనమాట. డెకరేషన్ మాత్రం అదిరిపోయింది. చూస్తున్నారు కదా, మేము అక్కడ గుచ్చి ఇస్తూ ఉంటుంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంకా అక్కడ ఆకులు కూడా ఉంటాయన్నమాట. ఆకులు కూడా డెకరేషన్ ఉంటుంది. అది కొంతమంది మేమైతే ఓన్లీ లిల్లీస్ అలాగే రోజాలు మాత్రమే గుచ్చామన్నమాట. సో ఓవరాల్ డెకరేషన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అంటే స్ట్రీట్ ఎంట్రన్స్ నుంచి స్టేజ్ వరకు ఆ విధంగా డెకరేషన్ అయితే ఉంది. ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మైక్ సెట్టింగు, తర్వాత లైటింగ్ సెట్టింగ్ అన్నీ కూడా సెట్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ విధంగా వీడియోస్ ఫోటో అయితే తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే మెల్లో మాలలు వేస్తారు కదా పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి, ఆ మాలలు ఈ విధంగా అయితే వేలు గుచ్చుతున్నారు. అది మాకైతే రాలేదు, మేము ఇంకా నేర్చుకోలేదు. బట్ నేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మేమైతే గుచ్చగలం. ఓవరాల్ డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది. డెకరేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటంటే వంటలు చేసేవాళ్ళు కూడా మా రిలేటివ్స్. సో వంటలు చేసేవాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి కదా. ఇప్పటి వరకు డెకరేషన్ చేసేవాళ్ళకి ఎలా అయితే హెల్ప్ చేసామో, అలాగే వంటలు చేసేవాళ్ళకి కూడా ఈ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోలో ఐదుగురు ముత్తైదువులు ఉంటారని చెప్పాను కదా, అంటే పెళ్ళికి ఐదుగురు ముత్తైదువులు ఉంచుతారు కదా, వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా జరిపిస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంటి పేరటి వాళ్ళు కాకోకుండా, మా ఇంటి పేరు కాకోకుండా వేరే ఇంటి పేరు ఉంటారు కదా, వాళ్ళ ఇంట్లోని మంగళసూత్రాలు, అలివేలు కొండలు, తర్వాత పెళ్ళికి సంబంధించి వస్తువులు ఉంటాయి కాబట్టి అవి మంగళ వాయిద్యాల మధ్య తీసుకొస్తారనమాట. ఐదుగురు ముత్తైదువులు ఈ విధంగా వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. సో చూడండి, చాలా బాగుంటుంది. వచ్చిన ప్రతిసారి ఈ విధంగా అయితే దిష్టి తీస్తారనమాట. ఇప్పుడు అలివేలు కొండలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మట్టి తీసుకురావడానికి వెళ్తున్నారు. మట్టి తీసుకొచ్చి ఇంటి ముందర మట్టి వేసి అది ఒక గట్టు కింద కట్టి అక్కడ ఆటలు అనేది ఆడిపిస్తారనమాట. అలాగే పందిరి ఎక్కడైతే వేశారో ఆ నాలుగు స్తంభాల దగ్గర కూడా మట్టి అనేది వేస్తారు. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురుని తీసుకొచ్చి పెళ్లి కూతురుతోటి పాలన్నం అంటే పరమాన్నం అనేది వండిస్తారనమాట, అంటే పాలు పొంగిస్తారనమాట. సో పొయ్యికి ఈ విధంగా అయితే అరేంజ్ చేసి, ఇటుకలతోటి అరేంజ్ చేసి పొయ్యి అనేది అంటిస్తారు. అంటించిన తర్వాత ఈ అమ్మాయితోటి చేయిస్తారనమాట. వాళ్ళు ఎవరంటే చెప్పాను కదా ఐదుగురు ముత్తైదువులు ఉంటారని, వాళ్ళనమాట. ఇక్కడ ముగ్గురు పిల్లల్ని ఈ విధంగా డెకరేట్ చేసి వాళ్ళని పొయ్యి దగ్గర అనేది నుంచోబెడతారు. వీళ్ళు ఏంటంటే బాలబ్రాహ్మణులు అనమాట. వీళ్ళు వాళ్ళ ఇంట్లో పాలయ్యి బాగా ఉండాలని, అంటే ఆర్థికంగా కానీ తర్వాత ఏంటంటే సంపద పరంగా ఎటువంటి లోటు లేకోకుండా
వాళ్ళ ఇంట్లో ఎటువంటి లోటుపాట్లు లేకోకుండా సక్రమంగా ఉండేలాగా వాళ్ళు దీవించాలని ఆ విధంగా అయితే పెళ్లి కూతురుతోటి వంట అనేది చేపిస్తారనమాట. అంటే వంట కాదు, పాలు అనేది పొంగిస్తూ ఉంటారు. పాలు ఎప్పుడు పొంగుతాయో వాళ్ళు అప్పుడు డ్రెస్ అనేది మారుస్తారనమాట. అప్పటి వరకు వాళ్ళు అలాగే ఉండాలి. ఫైనల్లీ పాలు అయితే పొంగాయి, 3 టైమ్స్ పొంగాలి. ప్రతి ఒక్కరం వెయిట్ చేసాం ఎప్పుడు పొంగుతాయా అని. లాస్ట్కి ఫైనల్లీ అయితే పొంగాయి అనమాట. కానీ పొంగలో చాలా చాలా ఇది వరకు ఏంటంటే పొయ్యి మీద వంట ఉండే వంట అనేది చేసేవారు కదా, ఇప్పుడేంటంటే పొగ వస్తుంటే తట్టుకోలేకపోతున్నాం. నేనైతే చాలా బాబాయ్ ఏంటి ఇంత పొగ వచ్చేస్తుంది అనుకున్నాను అనమాట. సో ఇక్కడ పాలు పొంగినాయి కదా, ఇప్పుడు ఇందులో బియ్యం అనేది వేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటున్నారు. ఫైనల్గా ఏంటంటే పెళ్ళి అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే మాకు భోజనాలు ఈ విధంగా అన్నీ కూడా ఎన్వి ఐటమ్స్ నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే ఎవరికి ఏ డ్రింక్ కావాలో ఆ డ్రింక్ అనేది వేస్తారు. స్ప్రైట్ కావాలనుకు స్ప్రైట్, థమ్స్అప్ కావాలనుకున్న వాళ్ళకి థమ్స్అప్, ఎవరికి ఏది కావాలంటే అది వేస్తారు. సో పెళ్ళి అయిపోయిన తర్వాత స్టేజ్ ఖాళీగా ఉంటుంది కదా, పిల్లలు స్టేజ్ ఎలాగా ఖాళీగా ఉంచరు. సో వాళ్ళకి నచ్చినట్టుగా డ్యాన్స్ అనేది వేసుకుంటున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో అంటే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత సారీ ఉంటుంది కదా, సారీ అనేది పంచి పెడతారు. ఈ సారీ నేను ఇప్పటి వరకు చూపించిన పెళ్లి సారీ సారీ అయితే కాదనమాట. ఇది మా మద్ది గారిది. నేను మా మద్ది గారి పెళ్లి వీడియో అయితే షూట్ చేయలేదు, బట్ మా మద్ది గారి పెళ్లి వీడియో షూట్ చేయలేదు కానీ ఈ సారీ పంచి పెట్టడం అనేది అయితే షూట్ చేశాను. సో మేము అందరం ఈ విధంగా అయితే సారీ పంచి పెట్టడానికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకే ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయమని, షేర్ చేయమని, నన్ను కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. సో ప్లీజ్, వీడియో చాలామంది చూస్తున్నారు, ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇది మా మద్ది గారి పెళ్లి సార్ అనమాట. నేను ఈ విధంగా అయితే చిన్నగా షూట్ చేశాను. ఓకేనా? సో ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.